హాయ్ అండి, నమస్తే. నేను మీ మల్లేశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వరి కిచెన్. ఈరోజు వీడియోలో గోధుమ పిండి బెల్లంతో హెల్దీగా ఒక స్వీట్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి. లోపల జ్యూసీగా సాఫ్ట్గా ఈ స్వీట్ అనేది చాలా టేస్టీగా ఉండిద్ది. మనకి ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడైనా లేదా పిల్లలు ఏదైనా స్వీట్ అడిగినప్పుడు ఒక 10-15 నిమిషాల్లో ఈ స్వీట్ అనేది ప్రిపేర్ చేసేయచ్చు. 2-3 రోజుల వరకు నిల్వ కూడా ఉంటాయండి. గోధుమ పిండి బెల్లంతో చేస్తున్నాం కాబట్టి చాలా హెల్దీ అన్నమాట. ఈ స్వీట్ మాత్రం నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోయేటట్టు భలే సాఫ్ట్గా జ్యూసీగా ఉంటాయండి. మరి ఈ స్వీట్ తయారు చేయడం కోసం మిక్సీ బౌల్లోకి 1 కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. గోధుమ పిండి ప్లేస్లో మీరు కావాలంటే మైదా అయినా సరే తీసుకోవచ్చు, కానీ గోధుమ పిండి అయితే చాలా హెల్దీ అన్నమాట. ఇలా గోధుమ పిండి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూను వంట సోడా కూడా వేసుకొని స్పూన్ తోటి ఇవన్నీ కూడా పిండిలో కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1-4 స్పూన్లు నెయ్యి కానీ ఆయిల్ కానీ బాగా వేడి చేసి వేయాలి. ఇక్కడైతే నేను 1-4 స్పూన్లు నెయ్యే వేసానండి. మనం ఇంట్లోకే చేసుకుంటున్నాం కాబట్టి నెయ్యే వేసుకొని పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. మీరు కావాలంటే నెయ్యి వేసుకోండి, లేదా నెయ్యి బదులు ఆయిల్ అయినా సరే బాగా వేడి చేసుకొని వేసుకోండి. ఇలా వేసుకొని బాగా పిండిలో కలిసేంత వరకు ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇలా మనకి ముద్ద చేస్తే ముద్దలాగా రావాలన్నమాట. ఇలా కనుక ముద్దలాగా రాలేదనుకో మరో 2 స్పూన్లు ఆయిల్ వేడి చేసుకొని, ఆయిల్ కానీ నెయ్యి కానీ వేడి చేసుకొని వేసుకొని బాగా పిండికి పట్టించండి. ఇలా పట్టించిన తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని సాఫ్ట్ చపాతీ ముద్దలాగా కలుపుకొని 1-2 నిమిషాల పాటు పిండిని నాననిద్దాం. ఎక్కువ నానాల్సిన పని లేదు, 1-2 నిమిషాల పాటు నానితే సరిపోయింది. ఈలోగా వేరే గిన్నెలోకి 1 కప్పు బెల్లము, 1/4 కప్పు వాటర్ తీసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకుంటామో అదే కప్పుతోటి 1 కప్పు బెల్లము, 1/4 కప్పు వాటర్ కూడా పోసుకొని గిన్నెని స్టవ్ పైన పెట్టేసి ఇందులో బెల్లం గడ్డలు ఎక్కడా లేకుండా బెల్లం అంతా ఇలా కరిగిన తర్వాత వేరే గిన్నెలోకి ఈ బెల్లపు వాటర్ని అంతా ఇలా వడకట్టుకొని తీసుకోవాలి. ఇలా చేయటం వల్ల బెల్లంలో ఏదన్నా నలకలు ఉండా రాకుండా ఉంటాయి. ఇలా బెల్లపు వాటర్ అంతా వడకట్టుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా యాలకుల పొడి వేసుకోవాలి, లేదంటే 2 యాలకులనైనా సరే కచ్చపచ్చి దంచేసి వేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని 1-2 నిమిషాల పాటు ఈ బెల్ల పాకాన్ని ఉడికించామంటే మనకి పాకం అనేది జిగురు పాకం వస్తే సరిపోయిద్దండి. చేతికి మనకి అంటుకున్నట్టు కొంచెం గమ్లాగా ఉండిద్ది కదా జిగురు పాకం, చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను. కొంచెం అంటుకున్నట్టు జిగురు పాకం వస్తే ఇప్పుడు సరిపోయిద్ది. ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని పాకం ఆరిపోకుండా మూత పెట్టేసి గిన్నెనే పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ పిండిని మళ్ళీ 1-2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత చపాతీ కర్రతోటి మందంగా ఉండేటట్టు ఈ విధంగా రుద్దుకోవాలి. మందం అనేది ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా కాస్త మందంగా ఉండేటట్టు రుద్దుకోవాలి. ఇప్పుడు వాటర్ బాటిల్ క్యాప్ ఉండిద్ది కదా, ఆ క్యాప్ను తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు అర్ధ చంద్రాకారంలో ఇలా కట్ చేసుకోవాలి. మీరు కావాలంటే రౌండ్గానైనా సరే కట్ చేసుకోవచ్చు అండి, లేదంటే ఇలాగైనా కట్ చేసి పెట్టుకోవచ్చు. ఇలా మిగిలిన పిండితో కూడా మళ్ళీ ముద్దలాగా చేసేసి ఇలా బిస్కెట్లలాగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు ఈ ఆయిల్లో ఎన్నైతే సరిపోతాయో అన్నిటిని వేసుకోవాలి. వేసుకొని ఇంకా అలా గరిట పెట్టి కదిలేకుండా వదిలేసేయాలి. వాటంతట అవే ఇలా పైకి తేలేంత వరకు మనం గరిట పెట్టి వీటిని కదిలించకూడదు. ఫ్లేమ్ మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. మీడియం హీట్లో పెట్టేసి చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను, ఇలా వాటంతట అవే పైకి తేలేంత వరకు మనం గరిట పెట్టి కదిలేయకూడదు. ఇలా పైకి తేలినాయి కదా, ఇప్పుడు గరిట పెట్టి తిప్పుకుంటూ రెండు వైపులా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ మీడియంలోనే ఉంచుకోవాలి, అప్పుడైతేనే ఇవి చక్కగా లోన వరకు ఫ్రై అవుతాయి. హై ఫ్లేమ్లో పెట్టామంటే పైన కలర్ అనేది వస్తాయి కానీ లోన పచ్చిగానే ఉంటాయి, పాకం అనేది సరిగా పట్టవన్నమాట. ఇలా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకున్న తర్వాత వేడివేడిగా ఉన్నప్పుడే బెల్లం పాకంలో వేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ ఈ పాకాన్ని అంతా కూడా బాగా వాటికి పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా 1-10 నిమిషాలు ఉంచేసుకోవాలి వీటిని ఇందులో. ఇలా 1-10 నిమిషాలు ఆగిన తర్వాత బాగా జ్యూస్ అనేది పీల్చుకుంటాయి అన్నమాట, ఈ పాకం అనేది బాగా పీల్చుకుంటాయి. ఇప్పుడు 1 ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇంకా ఎక్కువసేపు ఉంచామంటే మరి మెత్తగా అయిపోతాయి. 1-10 నిమిషాలు ఉంచేసి తీసేసుకున్నామంటే ఆ పాకం అంతా కూడా చక్కగా పట్టి భలే జ్యూసీగా సాఫ్ట్గా చాలా బాగుంటాయి. 2-3 రోజుల వరకు నిల్వ కూడా ఉంటాయి.